ఇవాళ మన గోపీనాథ్ ముండే గారి దేశంలో ఒక మంచి కార్యక్రమము రంజన గారు నాకు నైట్ చెప్పడం జరిగింది. నేను వెయిట్ చేస్తున్నా పొందుతాను, పూజ కూడా ఇవ్వలేదు, చెప్పడం కూడా ఇవ్వలేదు, సరే చెప్పడం చేసిన. ఎందుకంటే ఈ కార్యక్రమం పాల్గొనే నాకు ఉత్సాహం ఉండే, ఎందుకంటే ఇక్కడ మన మధ్య సంఘం మేము ఎమ్మెల్యే గారు మాకు మనకి ఎమ్మెల్యే మధ్య గారు వచ్చాడు. అలా వచ్చిన తర్వాత మాకు ఇంతమంది వచ్చారు, అంతకుముందు ఏదో వాళ్ళ పని వాళ్ళు వెళ్తే కానీ అందరు బయటకు వచ్చి వాళ్ళు వర్క్ చేయడం మేము చూడడం చాలా హార్డ్ ఉంది. ఇంకోటి ఏంటంటే మన బీసీ నాయకుడు మన ఎమ్మెల్యే గారు కూడా మన కాన్స్టిట్యూన్సీకి ఎంతో బాగా దొరుకుతుంది, ఎందుకంటే ఇంతమంది చూసేటట్టు ఉంది. ఆయన ఎవరిని పట్టించుకున్న వ్యక్తి కాకుండా ఎవరు ఉంటే బాగుండదండి అని చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన బీసీ నాయకులు వచ్చినాక మనం అంటే మనకు మన కష్టాలు తెలిసాయి, మనం పడుతున్న కష్టాలు కొంచెం తెలిసాయి కాబట్టి ఒక కావైన ఒక శ్రమవాటిగా ఉంటే అక్కడ మనం అన్ని జనాలు నేర్పిస్తాం. అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాకు ఎంతో మాకు ఇక్కడ గరీబ్ వస్తుంది, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కావాలని చనిపోగానే గరీబ్ చనిపోయినా ఫోన్ చేసి అన్నానంటే ఒక ఆఫీస్ పంపి ఆధార్ కార్డు ఇచ్చి పంపిస్తే అక్కడ కొట్టడం అనేది కూడా మన ఎమ్మెల్యే గారు కొత్త కష్టపడి మన దాన సంస్కారాలు చేయడం జరుగుతుంది. అలాగే ఏమైనా గరీబులు ఉన్నా ఏది ఉండడం కొంత డబ్బు ఉంటుంది, మనం ఏదో ఒక కార్యక్రమం చేస్తే కూడా అన్నదాన కార్యక్రమాలు అయ్యప్ప స్వాములకు ఈ నెల రోజు ఇప్పటి వరకు ఆ కార్యక్రమం అమలు చేయలేదు. ఎన్నో ఫోర్స్ చేస్తున్నారు కొంతమంది కావాలని బీజేపీ ఏమని ఆ చూడండి శిఫ్తా పార్టీ పెడుతున్నారు అవి పెడుతున్నారు వాళ్ళు ఇదంతా పెట్టారు. మేము రోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం, ఎప్పుడు సంవత్సరం ఒక 500 మంది చేస్తున్నాం, పెట్టారు కదా పెట్టారు రెండు కాబట్టి రాజకీయాలకు పోతారు. ఎందుకు కాకపోతే వ్యక్తి ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నారు కొంచెం కూడా చెప్తున్నారు బయట. ఇప్పుడు 10 మంది మీరు చెప్తే మీరు ఇంకో 10 మంది చెప్తారు అలా కానీ స్వాములు పుష్ప పెడుతున్నారంటే ఇలా జరుగుతుందని నేను అవుతున్నాను. ఇంకా మీరు మేము చేసినాక కూడా మన డెవలప్మెంట్ వర్క్స్ కూడా చూస్తున్నారు. అలాగే నా ఎంబడి నా వెంటనే ఉండి నాకు ఇంత దూరం నడిపిస్తున్నాం అంజన్నకి ప్రత్యేక ఎందుకంటే నేను ఇంటికి వచ్చినాక మొదటిగా వాళ్ళింటికి నేను వస్తున్నాను. టికెట్ రాగానే ఆయన ఆశీర్వాదం మన కాలు వచ్చిన బయటికి ఆయన నాకు అలాగే ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.